మీ కర్మ సంబంధిత ముద్రణలు ఎలా ఉంటే మీ పంచేంద్రియాల ద్వారా మీ జీవితంలో ప్రవేశించే చూడటం, వినటం, రుచి చూడటం, వాసన చూడటం, ఇంకా తాకడం అనే ప్రేరకాల పట్ల మీ స్పందన లేక ప్రతిస్పందన కూడా అదే విధంగా ఉంటుంది. కర్మ సంబంధిత ముద్రణలను మీ శక్తి వ్యవస్థ నుండి తొలగించినప్పుడే మీ విధిరాతను మార్చుకోగలరు. అందువల్లే యోగక్రియలు ముఖ్యం. గ్రహించడం, గుర్తించడం, ప్రతిస్పందించడం అని మూడున్నాయి. స్పందించడం లేదా ప్రతిస్పందించడం అనే పార్శ్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే సామర్థ్యం మనుషులకుంది. మీ విధిరాతని మీకు నచ్చినట్లుగా మీరే తిరగరాసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. విధిరాత అనేది ముందే నిశ్చయమైపోయిన గమ్యం కాదు, అది మీరు సృష్టించుకునేది. మనుషుల అవగాహన, అనుభూతులు దురదృష్టవశాత్తు ఎక్కువ భాగం అనాలోచితంగానే జరుగుతూ ఉంటాయి. కాబట్టే విధిరాత ఓ తలరాతగా కనిపిస్తుంది. Destiny seems like it's a fixed destination. తగినంత కృషి లేనిదే ఎవరూ వాళ్లకు కావలసిన విధంగా వారి భవితవ్యాన్ని నిర్మించుకోలేరు. మీరెంతో ముఖ్యమనుకునే దానికోసం శ్రమ రూపంలో మూల్యం చెల్లించడానికి సుముఖంగా లేనప్పుడే ఏం జరిగినా ఇది నా తలరాత అనుకుంటారు. వ్యక్తిగత స్వేచ్ఛానుభూతి, సామాజిక న్యాయం, సమాజ శ్రేయస్సుల భవితవ్యం కోసం మనం పాటుపడాలి. ఎలాంటి శ్రమ పడకుండా, ఎలాంటి మూల్యం చెల్లించకుండా ఉందామనుకుంటే మీ విధిరాతను మీరే రాసుకునే అవకాశం దక్కదు. వ్యక్తిగతంగా అలాగే ఓ తరంగా మన విధిరాతని మనమే రాసుకోవడంలో అమితానందం ఉంటుంది. మీ విధిరాతని మీరే రాసుకోవడంలో ఉన్న స్వేచ్ఛను, ఆనందాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మీ శక్తి వ్యవస్థ నుండి కర్మ సంబంధిత ముద్రణలను తొలగించినప్పుడే మీ విధిరాతను మార్చుకోగలరు. అందువల్లే యోగక్రియలు ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి మీ శక్తి వ్యవస్థపై జ్ఞాపకాల ముద్రలు ఏర్పడితే ఇక మీరు ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ అదే చట్రంలోకే పడిపోతుంటారు. అందుకనే కర్మ సంబంధిత ముద్రలను మీ శక్తి వ్యవస్థ నుండి తొలగించడానికి క్రియలు చేయాలి. అప్పుడే మీ ఇచ్ఛకి వ్యతిరేకంగా పనిచేసే అంతర్గత సాఫ్ట్వేర్ మీరు ఏం చేయాలనే దాన్ని నిర్ణయించదు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, ఇది నా సంకల్పమా విధిరాత అని. మీరు ఇది అర్థం చేసుకోవాలి, మీరు విధిరాత అనుకునేది మీకు మీరే అచేతనంగా రాసుకున్నది, దాన్ని ఎరుకతో రాసుకునే సమయం వచ్చింది. ఇందుకోసం కర్మ సంబంధిత ముద్రలను మీ శక్తి వ్యవస్థ నుండి తొలగించడం ఎంతో కీలకం. కాబట్టే ప్రతిరోజు సాధన చేయడం ఎంతో ముఖ్యం. డైలీ సాధన ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. మీరు నిర్బంధంగా ప్రతిస్పందిస్తే బయట పరిస్థితులే మీరెలా ఉండాలనేది నిర్ధారిస్తాయి. అదే మీరు ఎరుకతో స్పందిస్తే మీ శ్రేయస్సు మీ చేతుల్లోనే తప్పక ఉంటుంది. మనిషిగా జీవించడంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే మనం జంతువుల్లాగా నిర్బంధంగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ప్రతిదానికి ఎరుకతో స్పందించవచ్చు, అవి బయట పరిస్థితులే కానక్కర్లేదు. శారీరక, మానసిక పరిస్థితులకు కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడైతే వీటన్నిటికీ ఎరుకతో స్పందించడం మొదలు పెడతారో ఆ క్షణం నుండి మీ విధిరాతకి మీరే అధిపతి అవుతారు. The master of your own destiny. సంతోషమైన, బాధైన, సుఖమైన, దుఃఖమైన, ఆవేదనైన, పారవస్యమైన, అవన్నీ మీ లోపల నుంచే పుడతాయి. మనిషి అనుభూతి ఏదైనా సరే అది లోపల నుంచే వస్తుంది. కెమెరాలు, మైక్రోఫోన్లు బయటే ఉండొచ్చు,
కానీ నాటకం మాత్రం లోపలే జరుగుతుంది. అది బాహ్య పరిస్థితుల విషయంలో కూడా. బాహ్య పరిస్థితులకు తగ్గట్లుగా మీరు నిర్బంధంగా ప్రతిస్పందిస్తున్నారంటే దాని అర్థం గతం తాలూకు అనుభవాల్ని ఆధారంగా చేసుకునే ప్రస్తుతం మీ అనుభూతి ఇలా ఉందని. లేదా దీన్ని ఇంకొంచెం శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది మీ కర్మ జ్ఞాపకాల ఆధారంగా జరుగుతోంది. మీ కర్మ ముద్రలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టే వీటి పట్ల స్పందించడమో ప్రతిస్పందించడమో జరుగుతుంది. చూడటం, వినటం, రుచి చూడటం, వాసన చూడటం, ఇంకా తాకడం అనే 5 పంచేంద్రియాల గుణాల వల్ల మీ జీవితంలోకి ఎన్నో ప్రేరకాలు ప్రవేశిస్తాయి. మీరు దేన్నైనా ఇష్టపడటం లేదా అసహించుకోవడం అనేది ప్రధానంగా అది మీ గతానుభవాల్ని బట్టే జరుగుతుంది. అది మీ చేతనావస్థలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు ఆ అభిప్రాయాలను ఏర్పరచుకోవడం వెనక మీ అంతరంగంలో ఎక్కడో ఏదో ఉండుంటుంది. ఎందుకంటే గ్రహించడానికి, గుర్తించడానికి మధ్య జ్ఞాపకాలుండాలి. లేదంటే గుర్తించడం సాధ్యం కాదు. మీరు ఇది విని వెంటనే ఓ కుక్క అరుస్తోంది అంటారు. కుక్కలు మొరగడం ఇంతకు ముందు మీరు విని ఉన్నారు కాబట్టి అలా చెప్పగలిగారు, లేకపోతే అయోమయానికి గురయ్యేవారు. మీరు ఏదో విని ఓ అదొక వాహనం అన్నారనుకోండి, వాహన శబ్దాన్ని ఇంతకు ముందు మీరు విని ఉన్నారు కాబట్టి ఇది గుర్తించగలిగారు. ఒకవేళ మీరు ఎన్నడూ వినని శబ్దం ఏదైనా వినిపించినప్పుడు మీరు అయోమయానికి గురవుతారు. ఎందుకంటే ఆ కోవకు చెందిన కర్మ సంబంధిత ముద్రలు మీలో లేవు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. గ్రహించడం అనేది ఒకటి ఉంది, తర్వాత గుర్తించడం, ఆ తర్వాత ప్రతిస్పందించడం జరుగుతుంది. స్పందించడం లేదా ప్రతిస్పందించడం అనే పార్శ్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే సామర్థ్యం మనుషులకుంది. దానర్థం మీరు మీలో ఉన్న కర్మ స్వభావానికి తగ్గట్లుగా ప్రతిస్పందించవచ్చు లేదా ఎరుకతో స్పందించవచ్చు. మీ వైపు వచ్చే ప్రతి ప్రేరకానికి ఎరుకతో స్పందించడం నేర్చుకుంటే అది ఎలాంటి ప్రేరకమైనా సరే పర్వాలేదు. ఒక్కసారి ఎరుకతో స్పందించడం నేర్చుకుంటే మీ జీవితానుభూతిని మీకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చు. అప్పుడు ప్రేరకాలు, బయట పరిస్థితులు మీ అనుభూతిని ఇక ఏమాత్రం నిర్ణయించవు. మీ అనుభూతి మీ చేతుల్లోనే ఉంటుంది. Will determine the nature of your experience. మీ విధిరాతని మీకు నచ్చినట్లుగా మీరే రాసుకునేందుకు లేదా మీ విధిరాతకు మీరే అధిపతి అయ్యేందుకు ఇదొక చక్కటి అవకాశం. మీరు ఇది అర్థం చేసుకోవాలి. నిర్బంధంగా ప్రతిస్పందించడం నుంచి ఎరుకతో స్పందించడం వైపు ప్రయాణించడం ఎంతో ముఖ్యం.